హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట అరటికాయతో గారెలు చేద్దాము. మసాలా గారి, అరటికాయ మసాలా గారి తయారు చేస్తున్నాం. కావలసిన పదార్థాలు, అరటికాయ నేను 2 తీసుకున్నాను. ఉడకపెట్టి ఇలా ఉంచుకోవాలి. ఇవి ఉడికిన అరటికాయలు, తొక్క తీయాలి. ఆయిల్ డ్రీ ఫైకి తగ్గట్టు, శనగపిండి, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి. మసాలా గారి కదా, ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయే విధానం చూపిస్తాను. ఈ అరటికాయని మ్యాష్ చేసుకోవాలి. బాగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. అరటికాయనిలో మ్యాష్ చేసుకొని దీనికి కావలసినంత, ఇది మనం వాటర్ ఏది వేయక్కర్లేదు. అరటికాయ మ్యాష్ చేసుకొని దీనికి కొంచెం శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. శనగపిండి ఇలాగా పొడి పొడి అయ్యేటట్టు శనగపిండి వేసుకున్నాం. ఒక హాఫ్ స్పూను కారం, సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం. జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను. మసాలాది కదా, కొంచెం ధనియాల పొడి వేద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. ఇది ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు ఇది మనం ఇలా కలుపుకోవాలి. వాటర్ మరి వేయక్కర్లేదు, దీనిలోనే తడి ఉంటుంది. ఇలా వేసుకొని బాగా చూడండి, చాలా బాగుంటుంది. ఇది టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేయడానికి వేడి చేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. ఇది వేడెక్కింది. ఇప్పుడు మనం గిన్నెలో కొంచెం వాటర్ వేసి చేయి తడుపుకొని ఇలాగా గారెల్లాగా వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయి అరటికాయ మసాలా గారి. చాలా వెరైటీ, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు ఈవినింగ్ స్నాక్లో గట్రా తింటారు. స్మూత్గా చాలా బాగా వస్తాయి. చూడండి, అలా వేసుకుంటే బాగుంటుంది. సైజు మన ఇష్టం, పెద్ద కాని పెద్దవి, చిన్న కాని చిన్నవి, ఇలాగా గారెల్లాగా వేస్తే బాగా ఏవుతాయి. ఏ సైజు కంటే ఆ సైజులో మనం వేసుకోవచ్చు. అరటికాయలు ఉడకపెట్టేసామంటే ఇంక ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే కదా వేగం అయిపోద్ది. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుంది. అన్ని బయట నుండి ఫుడ్ తెచ్చి పెట్టే కంటే అప్పుడప్పుడు మనం ఇలా చేసి పెడితే పిల్లలకి వెరైటీ ఉంటుంది, బాగుంటుంది. మనకి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరు వస్తారని మనకు ముందు చెప్పిన అరటికాయ ఒకటి ఉడకపెట్టి ఉంచామనుకోండి, వాళ్ళు వచ్చి ముందు ఇలా మనం వేయించి పెట్టేయచ్చు. వేడివేడిగా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. వెరైటీ మసాలా అరటి గారెలు, వడలైనా అనొచ్చు, గారెలైనా అనొచ్చు, చాలా టేస్ట్గా ఉంటాయి. నేను ఎప్పుడు పడితే చేస్తూ ఉంటాను. మా ఇంట్లో పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే అరటికాయ గారెలు రెడీ అవుతాయి. అరటికాయలో చాలా విటమిన్స్ ఉంటాయి, పొటాషియం, ఏ విటమిను అన్నీ ఉంటాయి. ఇది మామూలుగా అరటికాయ కూరలాగా ఉంటే కొంతమంది పిల్లలు ఇష్టపడరు, అందుకోసం ఇలా గారెలా చేసుకున్న. ఇవే గారెల్ని మనము అన్ని ఉల్లిపాయ ముద్ద అన్నీ పెట్టుకొని మనం పులుసులా కూడా కర్రీలాగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి అరటికాయ గారెలు. చూడండి ఎర్రగా అవుతున్నాయి. గెస్టులు వచ్చేటప్పుడు మనం ఈవినింగ్ ఇలా స్నాక్లా పెట్టినా ఈ మామూలు ముందు మినపగారెలేమో అనుకుంటారు, తిన్న తర్వాత ఏంటి టేస్ట్ వెరైటీగా ఉంది ఏంటి ఉంది అనుకుంటారు. అరటికాయ వాళ్ళకి తెలియదు మనం చెప్పే వరకు, అందువల్ల ఇలా వెరైటీగా చేసి పెట్టండి. మనం కర్రీ కూడా పులుసు వేసి కర్రీలాగా వండుకోవచ్చు. అది కూడా ఏంటి కర్రీ అని అడుగుతారు, అంత తేడాగా మనకు తెలియదు, వాళ్ళు పోల్చలేరు. చాలా వెరైటీగా ఉంటుంది, అందుకని అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను.
చూడండి వేగాయి ఇలాగా బాగా వేగాలి. ఈ గారెలు మీరు కూడా చేసి చూడండి, చూసి టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు మీకే తెలుస్తుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వేగి తీసి చూపిస్తాను మీకు, వేగుతున్నాయి కదా అందుకని బాగా కలుపుతున్నాను. ఇలా రెడ్గా వచ్చేటట్టు వేపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇటుకే సోడా గుండె ఏటి వేయక్కర్లేదు, అరటికాయ కదా స్మూత్గా ఉంటుంది. కొంచెం శనగపిండి వేస్తే చాలా ఎక్కువ వేయక్కర్లేదు, అలా పొడిగా అయినంత వరకు జస్ట్ దాంట్లో ఉన్న తడి ఉంటుంది కదా దాంతో సరిపోతుంది. మసాలా వాళ్ళు కాబట్టి మనము ధనియాల పొడి, జీలకర్ర అవి వేసుకున్నాము, టేస్ట్గా ఉంటుంది. ఇవి వేగాయి, మనం ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేద్దాం, తీసి మీకు చూపిస్తాం. చాలా టేస్ట్గా ఉంటాయి, ఎంత బాగుంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి వెరైటీ అరటికాయ మసాలా గారెలు రెడీ అయ్యాయి. చూడండి టేస్ట్ చూసి చూడండి, ఇగోండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా అంటే బాగా వేగాయి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఆవిరి వేడిగా ఉంది, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చేసి చూడండి మీకు తెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ.